ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ స్లీపర్ క్లాస్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక హంగులున్న ఈ బస్సులు ప్రధాన మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. మొదటిగా 4 స్లీపర్ మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్ సర్వీసులను నడుపుతోంది. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు స్లీపర్ బస్ సర్వీసులు నడుపుతామంటున్న టీఎస్ఆర్టీసీ ఎండి సజనార్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పాలి. ఇన్నేళ్ళ ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఉన్నారు. ఒకసారి సజ్జనార్ గారిని అడిగి ఎలాంటి బస్సెస్ సంబంధించి మొత్తం డీటెయిల్ తీసుకుందాం. సార్, ఓవరాల్గా బస్సుకి సంబంధించి చెప్పాల్సి వస్తే ఆర్టీసీ ఎండిగా ఏం చెప్తారు? బస్సు చాలా బాగుంది, స్పేసియస్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇది ఒకసారి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా కోరుతున్నాను, వాళ్ళు ప్రయాణించాలి. ఇది అమ్మఒడి అనుభూతి పొందుతారు వాళ్ళు, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను కూడా చూశాను, తిరిగి బాగుంది. సో ప్రజలందరూ కూడా ఒకసారాదరూ మనం ఈ బస్సులో ప్రయాణించి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా కూడా స్లీపర్ బస్సును ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం ఎన్ని బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి, ఏ రూట్లో అందుబాటులోకి రాబోతున్నాయి? ఇప్పుడు 10 బస్సెస్ మనము తీసుకోవడం జరిగింది. మనము కాకినాడ, విజయవాడ, వచ్చే నెల ఆఖరి కనుక ఇంకా 16 ఏసీ బస్సెస్ రావడం జరుగుతుంది. అవి మనం బెంగళూరు, వైజాగ్, విజయవాడ, తిరుపతి, హుబ్లీకి పంపడం జరుగుతుంది. సార్, ప్రధానంగా గతంలో మనం చూసుకుంటే అంటే బస్సెస్లో, స్లీపర్ బస్సెస్లో పాలెం లాంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా పరంగా ఆర్టీసీ ఎలాంటి సేఫ్టీ తీసుకుంది? బేసిక్లీ మనము అలారం సిస్టమ్ పెట్టడం జరిగింది, అదేవిధంగా సీసీటీవీ పెట్టడం జరిగింది, అదేవిధంగా మనము డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా బాగా స్పేసెస్ కూడా ఉంది, లాగా బాగా ప్రైవేట్ దాకా కంజెస్టెడ్ పెట్టకుండా మనము కొంచెము గ్యాప్ కూడా జరిగింది. సో సేఫ్టీ ప్రికాషన్స్ బాగానే తీసుకోవడం జరిగింది. ఇది మల్టీ యాక్సిల్ బాగానే వెహికల్ బాగానే ఉంటుంది. సార్, ఫైనల్గా ఆర్టీసీ ప్రయాణికులు ఖచ్చితంగా భద్రతా పరంగా ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయిస్తుంటారు. సో స్లీపర్ బస్సుల విషయానికి వచ్చేసరికి ప్రయాణికులకు మీరు ఎలాంటి హామీ ఇస్తారు? ఇది మనకు టీఎస్ఆర్టీసీకి మారు పేరు, మన భద్రత. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పెరిమెంట్ కూడా మా వైపు నుంచి. ప్రజలందరూ కూడా ఈ ఒక బస్సులో ఒకసారి ప్రయాణించి వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ బస్సులో ప్రయాణం చేయడంతోనే ఒక అమ్మఒడి అనుభూతి వాళ్ళందరూ పొందుతారు. సో అందుకు వాళ్ళు ఎట్లా వాళ్ళు ఫీల్ అవుతారు అనేది నాకు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. మొత్తానికైతే ఆర్టీసీ స్లీపర్ బస్సెస్ సంబంధించిన జోన్లోకి ఖచ్చితంగా ఎంటర్ అయిందని చెప్పాలి. 10 బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 6 ఏవైతే బస్సెస్ ఇటు స్లీపర్ సెమీ స్లీపర్, అంటే మనం చూస్తున్నవి స్లీపర్ కమ్ సెమీ స్లీపర్ బస్సులు, ఈ బస్సెస్ ఉంటాయి. అలాగే 4 బస్సులు పూర్తిగా కూడా స్లీపర్ సంబంధించిన బస్సులు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు వీటిని పూర్తిస్తే అనుభూతి చెందగలరు అంటూ కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో ఆర్కే, ఏపీటీఎస్ 24/7 హైదరాబాద్.